ఇవాళ అధికారులను మేము అడిగినాం, ఇక్కడికి వచ్చిన తర్వాత స్పష్టంగా అడిగాం, అన్నారం సుందిళ్లలో గ్రౌటింగ్ చేసినారా అని అడిగినాం. గ్రౌటింగ్ జరిగింది సార్, అది రెగ్యులర్గా జరిగేదే, అదేం కొత్తది కాదు. 2020 సంవత్సరంలో కూడా చేసినాం, తర్వాత కూడా చేసినాం, అది రెగ్యులర్గా జరిగేదే. దానికి పెద్ద ఎన్డీఎస్ఏ అది ఇది ఏమీ లేదు, అది ఓవర్ హెడ్ అండ్ మెయింటెనెన్స్ రెగ్యులర్గా జరిగే కార్యక్రమంలో ఓఎండ్ఎంలో భాగంగా జరిగేది, అది చేసినాము, ఏ ఇబ్బంది లేదు అనే మాట వారు చెప్పినారు. అదేవిధంగా ఈ మూడు బ్యారేజీలతో పాటు ఇవాళ 10 లక్షల క్యూసెక్కులు ఏదైతే కిందికి నీళ్లు పోతున్నాయో వృధాగా, దాన్ని కూడా మా కల్లారా చూసినాం. కాళేశ్వరం దేవాలయంలో, కాళేశ్వర ముక్తేశ్వరం దేవాలయంలో మేము ప్రార్థనలు చేసి పూజలు చేసి రాష్ట్రం బాగుండాలని మొక్కుకొని, రైతులు బాగుండాలని ప్రార్థించి, అక్కడి నుంచి అక్కడ గోదావరి నీళ్లు వాటి గోదావరి తల్లికి పూజ చేసి ఎత్తిన నీళ్లు చల్లుకొని చూద్దామని పోయినాం. ఉధృతంగా ఆ పుష్కర ఘాట్లో ఉధృతంగా పారుతున్న నదిని చూసి మురిసిపోయినాం. కానీ పైన చూస్తేనేమో ఎల్ఎండి ఎంఎండి, ఆ పైన ఉండే మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, రంగనాయక సాగరు, అన్నపూర్ణ, ఇవాళ గొంతెండి నోరు వెళ్ళబెట్టి ఆ రిజర్వాయర్లు ఎడారిలాగా ఉంటే అది చూసి బాధపడతా ఉన్నాం. ఇవాళ లేనిదల్లా ఒకటే, ఇంత అద్భుతమైన పంచభక్ష పరమాన్నాలు కదా ఒక పల్లెంలో వడ్డించి పెడితే దాన్ని వాడుకునే తెలివి కూడా ఇవాళ ఈ ప్రభుత్వానికి లేదు. ఇంత అద్భుతమైన సిస్టమ్ రూపొందించాలంటే మరొకరికి సాధ్యం కాదు. కేసీఆర్ గారు మొత్తం తయారు చేసి మీ చేతిలో పెట్టినారు. మీరు చేయవలసిందల్లా ఒకటే, ఇవాళ ఈ పంప్ హౌజు వెంటనే నడిపితే. మేము అడిగినాం పంపులన్నీ నడుస్తున్నాయా అని అడిగినాం, ఫుల్ కెపాసిటీలో ఉన్నాయా, ఏమైనా సమస్య ఉందా అని అడిగినాం, ఏ సమస్య లేదు సార్ అన్నారు. 17 పంపులు, ఒక్కొక్కటి 40 మెగావాట్ల కెపాసిటీ పంపు, అన్ని రెడీగా ఉన్నాయి. రోజుకు 2 టీఎంసీల నీళ్ళు ఇక్కడ నుంచి ఎత్తిపోయచ్చు. నిజంగా చెప్పాలంటే ఇక్కడ నుంచి 3 టీఎంసీలు ఎత్తిపోయచ్చు. ఈడికెళ్ళి పైదాకా 3 పోతే ఆడికెళ్ళి 2. రోజుకి 3 టీఎంసీలు ఇక్కడ నుంచి తీసుకునే సామర్థ్యం మనకుంది. కానీ కేవలం రాజకీయపరమైన నిర్ణయం లేకపోవడం వల్లనే పాపం ఇంజనీర్లు ఏమీ చేయలేని అవస్థలో వాళ్ళు ఉన్నారు. నీళ్లున్నాయి, బటన్ ఒత్తితే పంపులు నడుస్తాయి, నీళ్లు ఎంఎండీలో పడతాయి, ఎల్ఎండీలో పడతాయి, మొత్తం సిస్టమ్ అంతా అవసరమైతే ఎస్ఆర్ఎస్పి కూడా తీసుకుపోవచ్చు. నీళ్లు వరద కాలువ నింపొచ్చు, ఎస్ఆర్ఎస్పి నింపొచ్చు, సింగూరు మల్లన్న సాగరు మన నిజాం సాగరు మొత్తం 18 లక్షల ఎకరాలు స్థిరీకరించవచ్చు, 18 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. లేనిదల్లా రాజకీయ సంకల్పం, రాజకీయంగా కేసీఆర్ గారిని బదనాం చేయడం అనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఈ పంపులు నడపడం లేదు. ఒకటే, ఈ పంపులు వెంటనే ఆన్ చేయండి. మీరు అనవసరంగా రాజకీయాల జోలికి పోయి రాజకీయంగా కేసీఆర్ గారిని బదనాం చేయాలనే ఒక చిల్లర ప్రయత్నం ఏదైతే మీరు చేస్తున్నారో ఇప్పటికే అవన్నీ కొట్టుకపోయినాయి గోదావరి వరదలో. ఇవాళ మీరు ఏమైతే అడ్డమైన మాటలు మాట్లాడినరో అవన్నీ తప్పుడు ప్రచారాలని చెప్పి ప్రజలకు అర్థమైపోయింది. అందుకే మేము అనేది, మీరు చేస్తారా పంప్ హౌజు, చాలు చేస్తారా, చెయ్యరా, తేల్చి చెప్పండి. మీకు అసెంబ్లీ సమావేశాలు ముగిసేదాకా ఈ ప్రభుత్వానికి మేము గడువు ఇస్తున్నాం. 2 ఆగస్టుకు అసెంబ్లీ సమావేశాలు ముగుస్తూ ఉన్నాయి, అప్పటిదాకా ఈ ప్రభుత్వానికి, ఎందుకంటే మేము కూడా అందరం హౌజ్లో నిలదీస్తాం, రైతుల పక్షాన ప్రభుత్వాన్ని అడుగుతాం, ఎందుకు చాలు చేస్తలేరు మీరు, అవసరమైతే ప్రత్యేక చర్చ పెట్టండి. లక్షలాది ఎకరాలకు సంబంధించిన ఎకరాలకు ఆయకట్టు నీళ్ళిచ్చే ప్రాజెక్ట్ ఇది, అట్లాంటి ప్రాజెక్టును మీరు ఎందుకు ఈ రకంగా రాజకీయ కక్షతో ఎండబెడుతున్నారు, రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, ప్రజలను ఎందుకు హింసిస్తున్నారని తప్పకుండా అసెంబ్లీలో నిలదీస్తాం. 2 ఆగస్టు దాకా వేచి చూస్తాం. మీరు గనక 2 ఆగస్టు లోపల నిర్ణయం తీసుకొని పంపులు ఆన్ చేయకపోతే, నీళ్లు ఎత్తిపోయడం ప్రారంభించకపోతే, 50,000 మంది రైతులతో మేము మా కేసీఆర్ గారి నాయకత్వంలో, మా పార్టీ నాయకత్వంలో మేమే వస్తాం, పంపులు మేమే ఆన్ చేస్తాం, రైతులకు ఎట్లా నీళ్ళు ఇవ్వాలో చూపెడతామని చెప్పి కూడా మా పార్టీ తరఫున చెప్తా ఉన్నాం. ఉత్తమ్